జై శ్రీ మాతాజీ. మన బ్రదర్స్ అందరికీ, సిస్టర్స్ అందరికీ ఘన స్వాగతం. అమ్మ అమృత వాక్యంతో ఈరోజు ప్రారంభిద్దాం. ఏమంటున్నారు శ్రీ మాతాజీ? గురువారం కదా, దానికి సంబంధించినటువంటి అమృత వాక్యం. As soon as you are born a human being, you have the right to unite with God. మనకి పుట్టంగానే హక్కు వస్తుంది. ఆస్తి హక్కు, ఆ హక్కు, ఈ హక్కు అంటారు, అది కాదు. మనకు తల్లి గర్భం నుంచి వెలువలికి రాగానే మనకు ఒక పెద్ద హక్కు ఏర్పడుతుంది. ఏమిటా హక్కు? పరమాత్మునితో ఏకాకారటం, ఏకాకారి అవటం. దిస్ ఈజ్ వై హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సీకింగ్. మనం అందుకనే ఆయన వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తాం. అందుకనే సహజయోగంలోకి వచ్చాం. మన నాభిలో ఉంది ఆ ధర్మం, ఆ సీకింగ్. దే ఆర్ సమ్హౌ అవేర్ ఆఫ్ దట్ రైట్. ఆ హక్కు అనేది మనకి ఏ విధంగానూ అలా ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి మన కాన్షియస్లో ఆ హక్కు అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ఎవల్యూషనరీ లివింగ్ ప్రాసెస్, జీవంత క్రియ. యూ డోంట్ హ్యావ్ టు పే, యూ డోంట్ హ్యావ్ టు ప్లాన్, యూ డోంట్ హ్యావ్ టు వర్క్ హార్డ్. In your own right, you will get it. This is the Sri Mataji Amrita Vakyam. Atti Amrita Vakyam ichina 20 Mahadevi ki, Jagadishwari ki, Jagadambaku, Hrudayanjali Namasumamulu ghatinchi, avada padapadmala daggara unchi, emani korukundam ante, amma, పరం పూజ్య శ్రీ మాతాజీ, ఈరోజు మెడిటేషన్, విశ్వమంతా జరుగుతున్నటువంటి మెడిటేషన్లో మమ్మల్ని కూడా అక్కడ కూర్చోబెట్టండి. మా తెలుగువారి అందరినీ కూడా మీ దివ్య సమక్షంలో కూర్చోబెట్టండి. అటువంటి దివ్యానందం మా అందరికీ ప్రసాదించండి. ప్రపంచంలో ఏ మూలన ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళందరినీ మీ సమక్షంలో కూర్చోబెట్టండి. అందరికీ సహజయోగం చెప్పటానికి, మీరు ఇచ్చిన అమృత వాక్యాలన్నీ వాళ్ళకి చేర్పించటానికి మాకు శక్తి సామర్థ్యము ప్రసాదించండి. అలా అని సహజాసనంలో కూర్చుని కుండలిని 3 సార్లు పైకి తీసుకొచ్చి 7 బంధనాలు తీసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి 7 బంధనాలు అసామాన్యమైనటువంటి శక్తి గలవి. 14,000 సంవత్సరాల క్రితం మార్కండేయ స్వామి 56 శ్లోకాల్లో దేవీ కవచములు రాసి పెట్టి మన కోసం ఉంచితే, యువర్ మదర్ హ్యాస్ డన్ ఇట్ ఇన్ సింగిల్ స్ట్రోక్ అన్నారు శ్రీ మాతాజీ. 7 x 8 = 56 శ్లోకాల్ని 7 బంధనాల కింద మార్చేశారు ఈ కలియుగంలో పరం పూజ్య శ్రీ మాతాజీ. 2 చేతులు భూమాత మీద ఉంచి ఏమని ప్రప్రదంగా మనం ప్రార్థించాలి? పరం పూజ్య శ్రీ మాతాజీ, మా అందరికీ పవిత్రత ఇవ్వండి. ఆస్పీషియస్నెస్,
శుభమంగళకరమైనటువంటి స్థితి మా అందరికీ ప్రసాదించండి. శ్రీ గణేష్ వంటి భక్తిని, సమర్పణ భావాన్ని మాకు ప్రసాదించండి. ఇన్నోసెన్స్, అమాయకత్వము మాకు ప్రసాదించండి. చైల్డ్ లైక్ బిహేవియర్ మాకు ప్రసాదించండి. అలా ప్రార్థించి మరలా రెండు చేతుల్ని మన ఒడిలో ఉంచుతాము. వేళ్ళు కొంచెం ఎడవడంగా ఉంచినట్టయితే మనకి ఆ చైతన్య తరంగముల యొక్క స్థితి బాగా తెలుస్తుంది. ఇప్పుడు పరమపూజ్య శ్రీ మాతాజీ గారు నేర్పించిన మహామంత్రము శ్రీ గణేష మంత్రం. ॐ त्वमेव साक्षात् श्रीमहालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुंडलिनी साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः. ॐ त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः. ॐ त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्ष प्रदायनी माता जी श्री निर्मला देव्यै नमो नमः. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు మనం నెమ్మది నెమ్మదిగా ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకొని మనకు కావాల్సింది తూర్యావస్థ, నాలుగో అవస్థ, చౌదా ఆయాం అన్నారు శ్రీ మాతాజీ. వెంటనే వెళ్ళిపోలేము కదా, అందుకని పరమపూజ్య శ్రీ మాతాజీ గారు ఒక ఉపాయం చెప్పారు. లెఫ్ట్ రైట్ క్లియర్ చేసుకోవాలి. పరమపూజ్య శ్రీ మాతాజీ గారి యొక్క చిత్రపటం మనం అందరం చూస్తున్నాం, మన ముందుంది ఉంది కాబట్టి ఆవిడే మనని చేపిస్తున్నారు. ఎలా అయితే లెఫ్ట్ హ్యాండ్ ఆ ఫోటో వైపుకు ఉంచేసి రైట్ హ్యాండ్ని భూమి మీద, భూమి మాత మీద. పరమపూజ్య శ్రీ మాతాజీ, నా శరీరములో ఇడానాడీలం
ఏ రకమైనటువంటి బాధలు ఉన్నప్పటికీ వాటినన్నిటిని భూమి తత్వంలోనికి పంపించండి, శోషితం చేయండి, భూమి తత్వంలోకి శోషితం చేయండి. అవి ఘనంగా ఉంటాయి కాబట్టి, ఫాస్ట్కి సంబంధించినవి కాబట్టి, హీట్కి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని శోషితం, భూ ఆకర్షణ శక్తికి వెళ్తాయి అవి. పరమ పూజ్య శ్రీ మాతాజీ, నా ఎడమ పార్శ్వమందు ఏ రకమైనటువంటి బాధలు రుగ్మతలు ఉన్నప్పటికీ కూడా వాటినన్నిటినీ భూమి తత్వంలోనికి శోషితం చేయండి. ప్లీజ్ క్లీన్స్ మై లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీ. అలా అయిన తర్వాత కుడి చేతిని ఒడిలో పెట్టుకొని ఎడమ చేతిని ఆకాశం వైపు. ఈ భాగం ఎలా ఉంటుంది, హీట్ ఎక్కువ ఉంటుంది, లివర్ పనిచేస్తుంది కాబట్టి ఆ హీట్ అంతా లివర్ తీసుకున్నప్పటికీ ఇంకా మిగిలిపోతుంది. దానికి ఉపాయం ఏం చెప్పారంటే పూజ్యశ్రీ మాతాజీ, ఈ సూర్య గోళం ఉన్నటువంటి ప్రదేశంలోకి, శూన్యంలోకి, ఆకాశంలోనికి విలీనం చేయమన్నారు. పరమ పూజ్య శ్రీ మాతాజీ, నాకు తెలియకుండా నాకు నా జ్ఞానములో లేని ఏ రకమైన బాధ నా సూర్యనాడీలో, పింగళనాడీలో, నా కుడి పార్శ్వమందు ఉన్నప్పటికీ ఆ బాధలన్నిటినీ ఆకాశంలోనికి విలీనం చేయండి. Please. నాలోని అహంకారమును, క్రోధమును, వీటినన్నిటిని కూడా ఆకాశ తత్వంలోనికి విలీనం చేయండి. పరమ పూజ్య శ్రీ మాతాజీ, దయచేసి మా అందరికీ సమతుల్యత ప్రసాదించండి. అలా అయిన తర్వాత ఎడమ చేతిని కూడా ఒడిలో. ఇప్పుడు ఎలా ఉన్నాం మనం, సమతాస్థితిలో, మధ్యస్థితిలో, సుషుమ్న స్థితిలో ఉన్నాం. శ్రీమాతాజీ గారిని ప్రార్థించటము, ఆవిడ మీద వదిలేయటము, ఆ బాధల నుండి, ఆ టెన్షన్ నుంచి మనం బయటకు వచ్చేయటం. పరమ పూజ్య శ్రీమాతాజీ, నన్ను వర్తమానంలో ఉంచండి, మా అందరికీ వర్తమాన స్థితి ప్రసాదించండి. ఏమన్నారంటే శ్రీమాతాజీ, మీకు జాగ్రత్త అవస్థ ఉంటుంది, అది కాన్షియస్నెస్. అంతకుముందు స్వప్న స్థితి కూడా ఉంటుంది, డ్రీమ్స్ ఉంటాయి దాంట్లో. సుషుప్తి కూడా ఉంటుంది, డీప్ స్లీప్ లాగా ఉంటుంది. అక్కడ నుంచి నాలుగవ స్థితి తూర్యా స్థితి మీకు కావాలి. అందుకోసమని పరమ పూజ్య శ్రీ మాతాజీ గారిని మన చిత్తమును తీసుకెళ్ళి మూలాధారము చక్రములో, మూలాధారము, మూలాధార చక్రము ఉన్నటువంటి ఒక పెద్ద పెట్టి ఉంది, అక్కడ భద్రంగా ఉన్నటువంటి ఒక చక్కని ప్రదేశము, పెల్విక్ ప్రదేశం.
అక్కడ పవర్ హౌస్ ఎలాగైతే ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తున్నామో, మనం ట్యూబ్లైట్ చూస్తున్నామో, ఫోన్లో మాట్లాడుతున్నామో, కరెంట్ ఉంది. కానీ ఈ కరెంట్ 1000 కిలోమీటర్ దూరంలో ఒక పవర్ హౌస్లోంచి మన ఇంటి దాకా వస్తుంది, ఇప్పుడు మనం మాట్లాడుకునే దాకా. అలాంటి పవర్ హౌస్, బిగ్ పవర్ హౌస్, మూలాధారము, మూలాధార చక్రము అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఉంది. అన్ని 6 చక్రాలకి ఆ ప్రదేశమే ఆధారం, మూల ఆధారం. మన అటెన్షన్ అక్కడ పెట్టి ఏమని ప్రార్థించాలి పరమపూజ్య శ్రీ మాతాజీ గారిని? శ్రీ మాతాజీ, నాకు పరిపూర్ణమైనటువంటి సమతుల్యత, నిరానందము, బ్రహ్మానందము ప్రసాదించండి. ఆ ఇచ్ఛాశక్తి జాగృతం అవటానికని ప్రార్థించాలి. ఎందుకంటే కుండలిని పైకి వస్తుంది, కుండలిని శక్తి 6 చక్రాల్లోకి వచ్చేస్తుంది ఆ పవర్ హౌస్ నుంచి. మనము మానవ శక్తి, ఆ పెట్టెలో ఉన్నటువంటి పవర్ హౌస్లో ఉన్నటువంటి దైవిక శక్తి. పరమపూజ్య శ్రీ మాతాజీ, నాకు చెక్కు చెదరినటువంటి నిర్మల తత్వము, నిరానంద తత్వము ప్రసాదించాను. మా అందరికీ శ్రీ గణేశ లక్ష్మీ తత్వము ప్రసాదించాయి. 3 తత్వాల్లో మధ్య నాడిలో ఉన్న తత్వం ఇప్పుడు ప్రస్తుతం కావాలి. నెమ్మది నెమ్మదిగా మన అటెన్షన్ని నాభిలోకి తీసుకొద్దాం. మొన్న వారం కొన్ని నాభి తత్వాలు తెలుసుకున్నాము, ఇప్పుడు మరికొన్ని విషయాలు. మధ్యలో జలము, చుట్టూత జలము, మధ్యలో అగ్ని. ఇక్కడ మనకి నాభిలో ఆదిగురు దత్తాత్రేయుని యొక్క స్థానం. మనందరికీ పరమపూజ్య శ్రీ మాతాజీ గారు స్వయం గురు తత్వం ప్రసాదించేశారు. గురువులు 10 మంది, 5 గురు ఎడమవైపున, 5 గురు కుడివైపున. ఎడమ వైపునున్నటువంటి గురువులేమో వాళ్ళు ఏం చేస్తారంటే మిరక్కిల్స్, వాళ్ళ యొక్క శక్తులన్నీ చూపించినట్టుగా వాళ్ళ జీవిత చరిత్ర అంతా ఉంటుంది. ఆ దైవిక శక్తులన్నీ ప్రదర్శించి మానవులకి చూపించి నమ్మించి వెళ్ళారు. ఇక కుడివైపున ఉన్నదంతానేమో
శక్తి ఏమిటంటే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వాళ్ళు సముపార్జించుకున్నటువంటి జ్ఞానాన్నంతటికీ మనకి ఇచ్చి వెళ్ళారు. జ్ఞానశక్తి అంతా కుడివైపున ఉన్నటువంటి ఐదుగురు గురువులు. ఈ బ్రహ్మనాడి పైన మూలాధారం నుంచి మెడుల్లో ఆబ్లాంగేట మెదడులోకి వెళ్ళినటువంటి ఆ వెన్నుపూస బ్రహ్మనాడి వేగస్ నరువు, దాని మీద ఉన్నటువంటి చక్రాలు 6 చక్రాలు ఉన్నాయి పైన కుండలిని శక్తి పైన. ఒక్కొక్క చక్రానికి 3 3 టచింగ్స్ పాయింట్స్ ఉంటాయి, లెఫ్ట్ నాభి, మధ్య నాభి, రైట్ నాభి. అన్ని చక్రాలు 7 × 3 21 స్థానాలు, 21 దేవీ దేవతలు. లెఫ్ట్లో ఎవరున్నారు? గృహలక్ష్మి ఆమె ఉన్నారు. మనం ఎక్కడ ఉంటున్నామో ఆ స్థలానికి, ఆ పరిపక్వతకు, ఆ సమతాస్థితికి, ఆ దైనందిన జీవితానికి గృహలక్ష్మి తత్వము. సాక్రిఫైజ్ అనేది ఎక్కువ ఉంటుంది అక్కడ. అందుకని దాన గుణం ఎవరికన్నా పెట్టిన తర్వాతే మనం తింటాం. ఎవరికన్నా పండు ఇస్తున్నామంటే మన దగ్గర చాలా పళ్ళు ఉన్నాయంటే దాంట్లో ఏరి ఏరి చాలా మంచి పండుని మనం ఇంకోళ్ళకి ఇస్తున్నాం. గృహలక్ష్మితో సాటిస్ఫాక్షన్, ఒకరోజు తినలేదు, దొరకలేదు, మిగలలేదు, ఆహార పదార్థాలు లేవు, ఆవిడికి ఏమీ అనిపించదు, సంతృప్తిగా ఉంటారు గృహలక్ష్మి. అన్య బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీమాతాజీ గారు అన్నారు, హౌస్ వైఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ప్రైమ్ మినిస్టర్, నాట్ ఎన్ ఆర్డినరీ పోస్ట్ అన్నారు. మధ్యలో మహాలక్ష్మి, మహావిష్ణు, రమాదేవి ఆవిడ ఉంటారు. స్వస్థత ఇస్తారు, ఎనర్జీ ఇస్తారు మనకి, మనకు కావాల్సిన పుష్టినంతా ఇస్తారు, ఆనందం ఇస్తారు, సంతోష్ ఆవిడ కాబట్టి మనకి సంతోషాన్ని ఇస్తారు. ఆవిడ సంతోషి కాదంట, సంతోషి మాత కాదు, ఆవిడే సంతోషం. ఆవిడ ఎవరి దగ్గర నుంచో సంతోషం తీసుకునే దేవి కాదు, సాక్షాత్ సంతోష ఆనంద్. అలాగే రైట్ సైడ్ రాజరాజేశ్వరి, రాజ్యలక్ష్మి, రాజసం కింగ్ శివాజీ మహారాజ్ ఎలా ఉంటాడు, ఆ రాయల్టీ, ఆ తేజస్సు, ఆ హావభావాలు అన్నీ ఆవిడ దగ్గర నుంచి వస్తాయి. కూర్చునే విధానము, నిలబడే విధానము, నడిచే విధానము, మాట్లాడే విధానము, తీర్పు చెప్పే విధానము, అడ్మినిస్ట్రేషన్, ముఖం చూస్తేనే చెప్పేయచ్చు వీళ్ళ దగ్గర రాజసం ఉంది అని. రాజరాజేశ్వరి శేష లక్ష్మణ, ఆదిశేషుడే లక్ష్మణుడు అక్కడ ఉంటాడు. బాగా హెవీ వర్క్ చేసే వాళ్ళకి హెవీ డ్యూటీ, 24 అవర్స్ ఆ చక్రం చెడిపోతుంది.
శ్రీ గణేష యొక్క తొండముతో ఊదినటువంటి ఈ సలీలమైనటువంటి చల్లని శీతల లహరీలు పుస్సుమని ఆ శేషలక్ష్మణి యొక్క ఆ బుసలో వస్తాయంట శ్రీమాతాజీ గారు చెప్పారు. శేషలక్ష్మణ అన్ని చక్రాల్లో శ్రీ గణేశ ఉంటాడు కాబట్టి అక్కడ ఆ టచింగ్ పాయింట్లో మనం అలా అర్థం చేసుకోవాలి. ఇక నెమ్మది నెమ్మదిగా మన అటెన్షన్ హృదయంలోకి, ఆ కుండలిని శక్తి పైకి వచ్చి ఆ భవసాగరం అంతా నింపి మళ్ళీ క్రిందకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తారు. అదే విధానం వచ్చి రెండవసారి వచ్చిన తర్వాత హృదయంలో ఉన్నటువంటి మానస స్వరూపిణి, మన మనసు ఉంది, మన మనస్సు ప్రేమ, అక్కడికి వస్తారు శ్రీమాతాజీ. ఆత్మజ్యోతిని వెలిగించి విరాట్ యొక్క స్థానంలో నుంచి శ్రీకృష్ణ పరమాత్మ స్థానంలోంచి ఆకాశతత్వంలోకి వెళ్ళిపోతారు. ఆగ్నేయచక్రం తపోస్థలం, మనకి ఇట్టే తపస్సులోకి వెళ్ళిపోయామంటే ఆ చక్రమే ఉపయోగపడుతుంది. మేరీ మాత, మెరైన్ అంటే సముద్రము, సముద్రం యొక్క కూతురు కాబట్టి ఆవిడ మేరీ, శ్రీకృష్ణుని యొక్క కుమారుడు కాబట్టి క్రీస్తు, యశోద పెంచింది కాబట్టి యేసు, మేరీ యేసుల యొక్క స్థలము స్థానము. నెమ్మది నెమ్మదిగా మన అటెన్షన్ సహస్రార చక్రం. ధ్యానమంతా చిత్తంతోనే, చేతులతో చేయాల్సిన పని లేదు, ఏమి లేదు. ఎందుకంటే మన ముందున్నటువంటి శ్రీమాతాజీ ఆవిడలో ఉన్న శక్తి, ఆ ప్రతిమలో ఉన్న శక్తి, ఇప్పుడు చెప్పుకున్న మూలాధారంలో ఉన్న శక్తి ఇద్దరు ఒకరే. ఈ కలియుగం యొక్క రహస్యమంతా అది, ఎవరు లోపల ఉన్నారో వాళ్ళే వచ్చారు ఇప్పుడు పదవ అవతారంలో. మ్యాచింగ్ పాయింట్ అండ్ అనుకోవచ్చు మనం అలా. సహస్రార చక్రంలో మార్కండేయ స్వామి ఏమన్నాడంటే ఈ ఈ ఉన్న భాగాన్నంతా సప్త శృంగి, సప్త అంటే ఏడు, శృంగి అంటే కొమ్ములు, కొమ్ము సప్త శృంగి ఏడు కొమ్ములు, ఏడు కొమ్ములు కాదు ఆయన వర్ణన చేశాడు కవి కాబట్టి ఏడు చక్రాలు అక్కడ ఉన్నాయి, మీరు అలా అర్థం చేసుకోండి అన్నారు శ్రీమాతాజీ. నాసిక్ దగ్గర సప్త శృంగి అక్కడ తపస్సు చేశాడు 6-8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన. పరమపూజ్య శ్రీ మాతాజీ గారు ఆయనకి ప్రత్యక్షమయ్యారు. ఆ శక్తితో, ఆ మంత్రశక్తితో సప్త సతి ఆయన రాశాడు, 7 సప్త 7 సతి 100, 700 శ్లోకాలు రాశాడు దేవీ భాగవత.
పరమ పూజ్య శ్రీ మాతాజీ, మా అందరి యొక్క సహస్రారమును పరిపూర్ణముగా తెరిచి ఉంచండి. కింద ఎంత పెద్ద పవర్ హౌస్ ఆ పెల్విక్ ఆ ప్లేస్లో ఆ జగలో అంతకన్నా ఎక్కువ పవర్ హౌస్ ఇక్కడ ఉంది. మన బ్రహ్మరంధ్రం పైన శరీరము దాటిపోయిన తర్వాత శూన్యంలో ఉంది. అర్ధ బిందు, బిందు, వలయము, శ్రీ సదాశివ, అక్కడ కూడా నాలుగు చక్రాలు ఉన్నాయని చెప్పారు శ్రీమాతాజీ. పరమ పూజ్య శ్రీ మాతాజీ, మా అందరికీ ప్రగాఢమైనటువంటి డీప్ మెడిటేషన్ నిరానందమైన స్థితి ప్రసాదించండి. ఈ స్థితిలో పరమ పూజ్య శ్రీ మాతాజీ గారి యొక్క రెండు చిన్న చిన్న ప్రవచనాలు ఉన్నాయి అమృతవాణి. ఒకటి ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్, రెండవది ఈ ఈ పెద్ద కార్యక్రమానికి బీజములు ఎప్పుడు పడినవి. ఆవిడికి 5-6 సంవత్సరాల వయసులో వాళ్ళ తండ్రి గారికి చెప్పినటువంటిది 4 మాటలు, ఆ రెండు కూడా ఇప్పుడు మనం ఈ ఫుల్ మెడిటేషన్ స్థితిలో ఇందాం. జై శ్రీ మాతాజీ. नसों की स्वच्छता हमें करनी चाहिए, उसमें सवेरे का ध्यान अवश्य करना चाहिए. अगर आपका सवेरे ध्यान नहीं लगता है तो कुछ न कुछ खराबी हमारे अंदर आ गई है, कोई न कोई गड़बड़ी हमारे अंदर हो गई है, कोई न कोई अशुद्ध विचार हमारे अंदर आ गए. उनको देखना चाहिए, जानना चाहिए, समझना चाहिए और सफाई करनी चाहिए. जिसे कि हम इंट्रोस्पेक्शन कहते हैं, हमें अपनी ओर मुड़ के देखना चाहिए. ये आपके हित के लिए मैं कह रही हूं, किसी और के हित के लिए नहीं. पहले तो अपना ही हित आप साध्य कर लीजिए. अगर आपके अंदर कोई दोष है, बहुत वजह से उपाधियां होती हैं, आते होती हैं, वातावरण होता है, तौर तरीके होते हैं, तरह तरह की चीजों से मनुष्य में ये षड रिपु बैठे रहते. ये जो हमारे अंदर छे हमारे दुश्मन है वो छिपे रहते और वो बार बार अपना असर उठाते हैं. इसलिए आवश्यक है कि हम अपने को कोसे नहीं, हम अपने को पापी न कहें, अपने को खराब न कहें, किसी तरह से लालचित न करें, लेकिन इसमें से निकलने का प्रयत्न करना चाहिए. जैसे कमल है, किसी भी गंदे बिल्कुल सड़े हुए जगह में पैदा होता और वो सब में से निकल के वो फिर जब खिलता है तो सुरभित होकर के सारा जो कुछ भी वातावरण से सुरभित कर देता. इसी प्रकार सहयोग की विशेषता है, आप भी उसी कमल जैसे हैं. न होते तो आप न सहज में आते, न ही से आप प्राप्त करते. आप कीड़े मकोड़े तो है नहीं, आप अवश्य ही कमल है. लेकिन इस कमल को सुरभित होने के लिए थोड़ी सी मेहनत करनी पड़ती है, अपनी और नजर करने से. सवेरे का जो ध्यान है वो अपनी और नजर करने का ध्यान है कि मैं क्या कर रहा हूं, मेरे अंदर क्या दोष है, मेरे अंदर क्रोध आता है, इस क्रोध को मैं कैसे नष्ट करूं, मुझे और ऐसी इच्छाएं होती हैं जो कि मेरे लिए
दुखदाई मुझे नष्ट करेंगे, उधर मैं क्यों जाता हूं। इस तरह ध्यान देने से आपको पता हो जाएगा कि आपके अंदर कौन से चक्र की पकड़ है, उसे आपको साफ करना है। उसको साफ करके ठीक ठाक करके और फिर आप ध्यान में बैठे, जैसे कि इसको प्रत्याहार करें, मानिए ये कि सफाई, इसकी सफाई पहले करनी चाहिए, अपने मन की सफाई करनी। उस थोड़े से समय के लिए हमको अपने मन की सफाई करनी चाहिए। अपने से अगर हमें प्रेम है, अगर वाकई हमारे अंदर स्वार्थ है, तो स्व का अर्थ जान लेना चाहिए और सोच लेना चाहिए कि इस खराबियों से हमें क्या फायदा होता है। क्षणिक कोई होता है आनंद मिला, क्षणिक कोई उसे सुख लाभ हुआ, समझ लीजिए कोई बात हुई भी, तो भी उससे मैंने अपना तो जरूरी ही कोई ना कोई बड़ा भारी नुकसान कर दिया। क्योंकि ध्यान नहीं लगा माने यही हुआ कि आपकी एकाकारिता भी साध्य नहीं। अब कोई लोग होते हैं वो ये भी कह लेते हैं कि हमारा तो ध्यान लगता है पर होता नहीं। तो अपने साथ सच्चाई रखना बहुत जरूरी चीज है। अगर हम अपने साथ नहीं सच्चाई रखेंगे तो फिर हम किसके साथ सच्चाई रख सकते हैं। ये अपने हित के लिए है, हमारे अच्छाई के लिए है, हमारे भलाई के लिए। अधिकतर लोगों को मैं देखती हूँ एक सहयोग में आने के बाद कोई बीमारियां अधिकतर नहीं होती। अधिकतर लोगों को सहयोग में आने के बाद हर तरह का लाभ हो जाता है और अधिकतर लोगों को मैं बहुत आनंद में भी पाती हूँ। उनके घर के जो प्रश्न है वो भी छूट जाते हैं, सब कुछ व्यवस्थित हो जाता है, सब ठीक हो जाता है। तो भी कभी कभी ऐसा होता है कि कोई ना कोई वजह से, किसी न किसी पुरानी त्रुटि की वजह से सहज का ध्यान लगता नहीं। सवेरे उठ के ध्यान करना बहुत आवश्यक है। जो लोग सवेरे उठ के ध्यान नहीं करेंगे वो सहज में कितने भी कार्यान्वित रहे और सब कुछ करते रहे, उनकी गहराई वो पा नहीं सकते। क्योंकि तो आपके गहराई में ही सारा सुख समाधान, सारी संपत्ति, ऐश्वर्य, श्री, सब कुछ उसी गहराई में है। उस गहराई में उतरने के लिए बीच की जो कुछ भी रुकावटें हैं उनको आपको निकाल लेना चाहिए। अपने पर प्रेम करके, अपनी ओर दृष्टि करके, अपने को समझ के कि मेरे अंदर ये दोष है, इस दोष को मुझे निकाल देना चाहिए। दूसरों के दोषों की ओर बहुत जल्दी हमारी नजर जाती है। ये काम आपका नहीं, ये मेरा काम है, ये आप मेरे ऊपर काम छोड़ दीजिए। आप अपने दोषों को और देखिए और उसके बाद शाम का जो ध्यान है वो शाम के ध्यान में समर्पण होना चाहिए। तब फिर आगे की बात आती है कि आप इस तरह से समर्पित हैं। माने उस वक्त ये सोचना चाहिए कि मैंने सहयोग के लिए क्या किया, मैंने सहज योग के लिए कौन सा कार्य किया, आज दिन भर में मैंने सहज योग पे कौन सा कार्य किया, शरीर से, मन से, बुद्धि से। एक अंधे गायक है, बहुत मशहूर है, विद्वान है, बहुत पढ़े लिखे तो है ही, पता नहीं कैसे वो अंधे आंख से इतना पढ़ा है उन्होंने। उम्र से 3-4 बार मिले बस, और ऐसी कविता उनकी फूट पड़ी कि मैंने सोचा ये कैसे एकदम धस गए अपने गहराई में, ऐसी कविता फूटी कैसे इनके हृदय से, ऐसी ऐसी बातें कि जो हजार देवी के नाम में भी नहीं लिखी हुई वो भी उन्होंने वर्णित करी, और बिल्कुल सही माने में ऐसा उन्होंने वर्णन कैसे किया। तो उनकी गहराई पहले थी जैसे आप सबकी है, लेकिन वो घुस पड़े उसमें, उसको प्राप्त किया, उन्होंने पहुंच गए वहां। सबके अंदर ये संपदा है, आप सभी पूरी तरह से उसे प्राप्त भी कर सकते हैं। तो शाम का ध्यान है वो बाहर की ओर होना चाहिए, माने मैंने औरों के लिए क्या किया, मैंने सहयोग के लिए क्या किया, मैंने मां के लिए क्या किया, ये सब विचार आपको रखना चाहिए।
जब आप ऐसे बैठ के सोचेंगे तो सोचना चाहिए इस तरह से कि वो मुझे कितना प्यार करते हैं, उन्होंने मुझे कितना प्यार दिया, मैंने उन्हें दिया इतना प्यार, वो कितने मेरे तरफ सिंसियर है, मैं इतना उनकी तरफ सिंसियर रहा। इस तरह की बात सोचने से फिर आपको आनंद आने लग जाएगा। जब आप सोचेंगे कि मैंने इतना प्यार किया, क्रोध करना, नाराज होना, झगड़ा करना, दूसरों के दोष देखना, इसमें अपना समय बर्बाद करने से देखना चाहिए कि उन्होंने किस तरह से मुझे प्यार किया। हमारे सहयोग में इस प्यार बहुत शुद्ध है, इसमें कोई गंदगी नहीं होनी चाहिए। अगर इस प्यार में गंदगी आ जाए तो सहज का प्यार नहीं, बिल्कुल देने वाला, जिसे निर्वाज्य कहा गया है। निर्वाज्य माने जिसमें ब्याज भी नहीं मांगा जाता, ऐसा प्यार मैंने किसे दिया। फिर जब आप सोचेंगे कि मैं इतना प्यार करता हूं, प्यार करती हूं, तो बड़ा आनंद आएगा। न कि तब जबकि आप कहें मैं उसको बिल्कुल नफरत करता हूं, उससे मैं, वो ऐसा है, वो खराब है, ये, तब आनंद नहीं आएगा। आनंद तभी आता है जब हम ये सोचते हैं कि ये प्यार का आंदोलन चल रहा है। बड़ी सुंदर भावना मन में उठती है फिर, और यह सुंदर भावना एक तरह की प्रेरणा स्वरूप होती है। उसका वर्णन तो करना मुश्किल ही है, किंतु उसकी झलक चेहरे पे दिखाई देती है, उसकी झलक आपके शरीर में दिखाई देती है, आपके गृहस्थी में दिखाई देती है, वातावरण में दिखाई देती है, और सारे ही समाज में दिखाई देती है। इसलिए दोनों समय का ध्यान अवश्य सबको करना चाहिए। एक आध दिन नहीं खाना खाया तो कोई बात नहीं, एक आध दिन अगर बाहर घूमने नहीं गए तो कोई बात नहीं, एक आध दिन आराम नहीं हुआ तो कोई बात नहीं, लेकिन ध्यान सहयोगियों को अवश्य करना चाहिए, क्योंकि ध्यान ही में पाया जाता है। तो सवेरे का ध्यान अगर हम कहें कि ज्ञान का है, तो शाम का ज्ञान भक्ति का है। इस तरह से अपने को जब आप बिठाते जाएंगे तब आप समझ लेंगे कि आप कितने महत्वपूर्ण हैं, आपका महत्व इतिहास में कितना है। ये इतना बड़ा कार्य जो हो रहा है सहयोग में, ये सब आप ही के माध्यम से हो जाए। We have also dreamt to be before you in our childhood. They have also dreamt to be before you in their own childhood. Yes, I know that. But I thought you are all lost. How will I meet you? And the whole dream has come true today. And my father used to ask me, "What do you dream?" I said, "I want to meet all the seekers of the world. That's what I want, all over the world, all the nations." I said, "How will you do it?" I said, "I'll manage somehow." I was a very little girl. And then he said, "What should you give? What should I give you for yourself? What do you want?" I said, "I need one hut and a very big field of sugar cane." So he said, "What will you do with the sugar cane?" I said, "From one sugar cane you can make 10 sugar canes. That's how I'll make many, many sugar canes." He never used to understand what I was trying to say to him. And I told him that as there are stars
in the sky. I have lots of friends in this whole world. They are all lost now. And a day will come when I'll meet them, all of them. Definitely I'll meet them. That's what I'm feeling now, what I had told my father. And that out of one I'll create 10, and out of 10, 100, and out of 100, thousands. That's what it is happening today. And he used to think, this little girl of 5, 6 years, what is she dreaming about? But he knew something about me very much. He always said that, I hope your dream will come true one day. So now you know me and I know you. We have to make more efforts to get so many there are still out of those stars which are lost. We have to find them out, bring them here. I want to know all of them. I want them to know me too. This is our work, this we have to do. And one of the things is this beautiful music, which you should really make it professional. And music is one thing that can ring into the ears of those seekers, and I'm sure they'll come now. Now in this place, I could have never thought that in Italy somewhere, near Rome, we'll all meet like this. Sing with the same voice, with the same understanding, with the same joy in our heart. I never knew this would happen, really. But somehow I was sure that it may happen, that I may be able to do it. It's easy to be Adi Shakti, very easy, because if you are Adi Shakti, you are Adi Shakti. You don't have to do anything about it. But to find your lost souls, to find them out, to establish their confidence, to make them feel all right, fearless, make them feel their hearts, their own being, their own greatness, their own glory, to make them forgive themselves, and then make them all jump into the sea of ocean. We have achieved it. Really we have achieved it. This year we'll have only 3 pujas in the West. One we have done, one tomorrow and one more. Doesn't matter. But I'm sure this year all of you are going to have real patience with people and are going to bring people around and talk to them about Sahaja. May God bless you. जय श्री माताजी. परम पूज्य श्री माताजी गारी रेंडु क्लिपिंग्स इप्पुडु मनं विन्नामु. मोट्टमोदटिदि 27th November 1991 मार्निंग मेडिटेशन ईवनिंग मेडिटेशन रेंडु उंडाली అని చెప్పారు. ముఖ్యమైన పాయింట్లు మనం టచ్ చేద్దాం. ఏమంటున్నారంటే పూజ్య శ్రీ మాతాజీ గారు, మనలో ఏదో అశుద్ధమైనది ఉంటుంది, ఖరాబు ఉంటుంది, గడబడి ఉంటుంది, నాడీ శుద్ధి లేకుండా ఉంటుంది. అది మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకుని మన కోసం సమయం కేటాయించుకొని మనం శుద్ధి చేసుకోవాలి. మనం పాపము చేసాము, దోషము చేసాము అని లజ్జితమైనటువంటి స్థితిలో ఉండకూడదు. దానిలో నుంచి బయటికి వచ్చేయాలి. ఎలాగంటే ఒక కమలము బురదలోంచి వచ్చేసి సురభితమవుతుంది, తీయని అమృతాన్ని ధరించి అది వెలుగుతుంది, ప్రకాశిస్తుంది. అట్లా మనం ఉండాలి.
మనందరం ఎవరము కీడోము కూడా అంటే క్రిమి కీటకాలు కాదు కదా, అత్యున్నతమైనటువంటి మానవ జీవితాన్ని తీసుకున్న వాళ్ళం. ఆ మార్నింగ్ మెడిటేషన్లో మనకు కావాల్సింది ఏంటంటే, నాలో ఏమన్నా క్రోధము ఇవన్నీ ఉన్నాయా, దుర్గుణాలు ఉన్నాయా, అవి నేను పోగొట్టుకోవాలని లోపలికి చూసుకోవాలట. మార్నింగ్ మెడిటేషన్ ఏమో లోపలికి చూసుకునేది, ఈవినింగ్ మెడిటేషన్ ఏమో వెలుపలికి. మనం ఏం చేస్తున్నాం, శ్రీమాతాజీ గారు మనకేం చేశారు, మనం శ్రీమాతాజీ గారికి ఏం చేశాం, ఎలా నేను స్ప్రెడింగ్ చేస్తున్నాను సహజీవం, ఆ విషయాల మీద ఈవినింగ్ మెడిటేషన్. నా కోరికలు ఎలా ఉన్నాయి, తగ్గేయాలేవా, నా యొక్క స్వ యొక్క అర్థం ఏమిటి, నేను ఎట్లా ఉన్నాను ఇప్పుడు, లోపలిగా ఎలా ఉన్నాను, క్షణికానందానికి వెళ్తున్నానా, ధ్యానములో పరమాత్మని ఏకాగ్రత శాశ్వతమైన దానికి వెళ్తున్నానా, అది బేరీజు చేసుకోవాలి. సత్యం స్వయానికి మోసం చేసుకోకూడదు. మనకు మనం మోసం చేసుకుంటే అంత మోసం జరుగుతుంది. రోగభూయిష్టం అవ్వకూడదు. మీకు ఎన్ని లాభాలు వస్తాయో సహజయోగంలో, ప్రశ్నలు లేకుండా అయిపోతాయి, జీరో అయిపోతాయి, ప్రశ్నే లేకుండా అయిపోతుంది మీకు. అపూర్వ ఫలాలన్నీ మీకు లభిస్తాయి. ఇది ధ్యాన సంపద, లోతైనటువంటి ధ్యాన సంపద. ఇది మామూలుగా అక్కడ ఇక్కడ దొరికేది కాదు. ఇక మనం ఏం చేస్తామంటే, స్వయంగా చూడకోకుండా ఇతరుల యొక్క దోషాల వైపు చూస్తాం, ఇతరుల సంగతే ఎక్కువ పట్టించుకుంటాం. అలా ఉండకూడదు. ఈవినింగ్ మెడిటేషన్లోకి వచ్చేదానికి నా యొక్క సమర్పణ, నా బాహ్య స్థితి ఎలా ఉంది, అందరిలో నేను ఎలా ఉంటున్నాను. ఒక ఉదాహరణ చెప్పారు పూజ్య శ్రీ మాతాజీ గారు. ఒక విద్వాన్ 3-4 సార్లు పరమపూజ్య శ్రీ మాతాజీ గారిని చూడటానికి వస్తే, ఆయనలో అంతకుముందు అంత కవిత్వం లేదట. ఒక్కసారిగా విద్వత్తత వచ్చేసింది ఆయనకి, లోతైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎవరు చెప్పనటువంటి 1000 దేవతల పేర్లు కూడా చక్కగా వర్ణించాడు. అతనిలోకి అంత ఆ సత్య సంపద సుసంపన్నత వచ్చేసేసింది. ఇతరుల కోసం మనం దృష్టిని పెడుతూ ఉండాలి. అమ్మ నాపై ఎంత ప్రేమ చూపించారు, నేనెంత చూపెడుతున్నాను, నేనంత సమర్పణ భావంతో ఉన్నానా, క్రొత్త జీవన విధానంలో ఉన్నానా, నిర్వాజ్యమైన ప్రేమ. బ్యాజ్ అంటే ఇంట్రెస్ట్ ఇచ్చేది, ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఇచ్చే, అలాంటి బ్యాజ్ లేనటువంటిది, నిర్వాజ్యమైనది, ఏమి ఆశించినటువంటిది, సుందరమైనటువంటి ప్రేరణ కలిగినటువంటి, ఆ సుందరమైనటువంటి ప్రేమ ప్రదర్శించగలగాలి. అది ధ్యానంలోనే సాధ్యమవుతుంది. ఒకరోజు తిన్నా తిన్నా పోయినా పర్లేదు, ఏదన్నా బయటకు వెళ్ళిపోయినా పర్లేదు, ఇంకేమైనా వదిలేసిన పని లేదు, ఏ రోజు కూడా ధ్యానం అనేది వదలవద్దు. మార్నింగ్ మెడిటేషన్ జ్ఞానం ఇచ్చినట్టే ఈవినింగ్ మెడిటేషన్ భక్తిని మీకు సమకూర్చుతుంది. ఇక 2వ క్లిప్పింగ్లో 18/5/1985 గణేష పూజ ముందు జరిగినటువంటి మ్యూజిక్ ప్రోగ్రాంలో సహజయోగులతో మాట్లాడారు శ్రీమాతాజీ రూమ్ ఆ ప్రదేశంలో. ఏమంటున్నారంటే, తన చిన్ననాడు 5-6 సంవత్సరాల వయసులో తన తండ్రి గారితో ఏమేమి సంభాషణ జరిగింది, ఎలా అంత చిన్న వయసులో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఊహించి పెట్టారో చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఆయనకి ఆశ్చర్యం కలిగించేటట్టు ఎలాగైతే బిడ్డ తప్పిపోయి తల్లిని కలుసుకుంటానికి వస్తాడో, తప్పిపోయిన బిడ్డని తల్లి ఎలా వచ్చి కలుసుకుంటానికి
ఆదుర్దాగా ఉంటుందో, ఆతృత్వం ఉంటుందో, అలాంటిది నేను మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానికి వచ్చాను, నేను ఎప్పుడూ ఇది డ్రీమ్ చేశాను అని పరమ పూజ్య శ్రీ మాతాజీ గారు చెప్పారు. ఆయన ఆవిడతో మాట్లాడేటప్పుడు బాల నిర్మలా సాల్వే గారితో ఆ చిన్నతనంలో, నువ్వు ఏం డ్రీమ్ చేసావు, వాట్ డూ యూ డ్రీమ్ అని అడిగితే, నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నా స్నేహితులందరినీ వాళ్ళని కలుసుకుంటాను, ఎలా అయితే స్టార్స్ ఉన్నాయో ఆకాశంలో ఉన్నాయో అంతమందిని నేను కలుసుకుంటాను, అన్ని దేశాలు వెళతాను కలుసుకుంటాను అంటే ఆయన నేను వాట్ షుడ్ ఐ గివ్ టు యూ అంటే, నాకు ఒక ఒక పూరి పాక ఇవ్వండి, హట్ ఇవ్వండి, ఒక పెద్ద విశాలమైనటువంటి చెరుకు తోట ఇవ్వండి, నేనేం చేస్తానంటే ఆ తీయని చెరుకుల్ని ఒకటిని పది, పది వంద, వంద వెయ్యి, అనేకం అనేకం చేసుకుంటూ అందరికీ ఆ తీయందనాన్ని, ఆ అమృతాన్ని, నేను ఆనందాన్ని పంచుతాను అని చెబితే ఆయనకి అర్థం, నా వ్యూహంతా ఆయనకు అర్థం కానట్లుగా అనిపించేది అన్నారు శ్రీ మాతాజీ. He never used to understand what I was telling. ఇది ప్రధాన అంశం. అంటే ఎంత పెద్ద బ్రహ్మాండం అంతా తిరిగి, మన దేశాలన్నీ తిరిగి చేసినటువంటిది 5-6 సంవత్సరాల వయసులో ఉండగానే బీజాలు పడిపోయింది. అది మనం గ్రహించాలి ఈ అమృతవాణి నుంచి. అంటే నేనేం చేస్తానో ఆయనకు కూడా అవగాహన ఉంది, ఆయన కూడా, ఆయనకు తెలుసు, నాకు ఇట్లా ఎలా జరుగుద్దా అనేది నాకు తెలియదు, కానీ జరుగుతుందని నాకు తెలుసు. అట్లా ఉండేది. ఐ నో యు ఆల్, మిమ్మల్ని అందరినీ అంటే ఏమని చెబుతున్నారంటే, పరమ పూజ్య శ్రీ మాతాజీ పూర్వ పుణ్య ఫలాలతో పూర్వం తపస్సు చేసి దరీకందరాల్లో మన అందరం తపస్సు చేసి ఆ నలదమయంతి వ్యాఖ్యానంలో చెప్పినట్టుగా ఇప్పుడు సర్వసాధారణమైన మనుషులుగా పుట్టి ఆ పరమ పూజ్య శ్రీ మాతాజీ గారిని ఒక తప్పిపోయిన బిడ్డలాగా వెళ్ళి ఆనందంగా కలిసాం. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి దీనిలోని. జై శ్రీ మాతాజీ. ఒక్క క్షణం అలా మనం నిరానందంతో, నిర్మలానందంతో పరమ పూజ్య శ్రీ మాతాజీ, ఈరోజు జరిగినటువంటి మెడిటేషన్లో నా వలన, మా అందరి వలన, ఎవరి వలన తప్పిదం ఏదైనా జరిగినట్లయితే మమ్మల్ని అందరినీ క్షమించండి తల్లి, ఆశీర్వదించండి. మేము మానవులము, తెలుసో తెలియకో ఏదైనా తప్పు జరిగిపోతుంది, ఇచ్చిన టయానికి ప్రారంభించలేకపోతాము, మమ్మల్ని క్షమించండి తల్లి. మీరు చెప్పినట్లుగానే, మీరు ఉపదేశించినట్లుగానే మీ అమృత తుల్యమైనటువంటి ఆ మాటలన్నిటినీ గ్రహించి అర్థం చేసుకునే శక్తి మాకు కలిగించండి. మమ్మల్ని అందరినీ 10 కోట్లు 20 కోట్ల మంది 2023 కల్లా, శతాబ్దము జరుపుకునేటువంటి పండుగ రోజు కల్లా అందరికీ చెప్పే ధైర్యము, సమర్థత, వివేకత మాకు కలిగజేయండి తల్లి. ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశంతో శ్రీ మాతాజీ ఎంతో ఆనందం ప్రసాదించింది. మీరు, మీకు ఏమి ఇవ్వగలం మేము, శత శత నమ సమహంలో
సమర్పించగలం శతకోటి మనస్సులు సమర్పించుకుంటున్నాం తల్లి అలా చెప్పి మళ్ళా మనం బంధం తీసు కుండలిని పైకి తీసుకొచ్చి మళ్ళీ బంధం తీసుకో జై శ్రీ మాతాజీ. బిఫోర్ క్లోజింగ్ ఎనీథింగ్ టు డిస్కస్, ఎనీ క్లారిటీ, ఎనీ క్లారిఫికేషన్, సందేహాలు? జై శ్రీ మాతాజీ సార్. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. తిరిగి మనం రేపు ధ్యాన కార్యక్రమంలో కలుసుకుందాం. జై శ్రీ మాతాజీ.